कहीं जा श्री रमण। పాపికొండలోనికి ప్రస్తుతం మన బోటు ప్రయాణించబోతోంది. అయితే ఈ బోటు షికారు, బోటు విహారయాత్ర కూడా ఒక అద్భుతమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది ప్రతి ఒక్కరికి. బోట్లో ఏర్పాటు చేసిన అనేక సదుపాయాలు అయితే, అలానే బోట్లో ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా నిజంగా యాత్రికులందరికీ ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇస్తాయి. ఆ విశేషాలు ఏమిటో, అలానే బోట్లో ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమిటో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. యాత్రికుల దగ్గరికి వెళ్దాం, యాత్రికులతో కూడా మాట్లాడదాం. చాలా మంది యాత్రికులు కూడా మనతో ఉన్నారు. ఇలాంటి డాన్సులు పాటలు అన్ని చేసుకుంటూ ఇలాంటి యాత్రలో వారి అనుభూతులు ఎలా ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా పాపికొండల విహారయాత్ర? చాలా బాగుందండి, ఫస్ట్ టైం రావటం. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఈ ప్లేస్ కాదు, బెంగళూరు నుండి వస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ రియల్లీ ఎంజాయింగ్. చాలా సార్లు ట్రై చేసాం కానీ అన్ఫార్చునేట్లీ వీ గోట్ ఏ ఛాన్స్ టు కమ్ టు భగీరథి అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇయర్. శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చామండి. చాలా 3 times వచ్చాము. చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా సార్లు చూడడం జరుగుతుంది, చాలా అనుభూతిగా ఉంది. ప్రకృతి రమణీయంగా ఉంది, చూసేదానికి ఆహ్లాదపూరితంగా ఉంది, మనసుకు ఆనందంగా ఉంది. మీరు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఇక్కడ అందరికీ ఆహ్లాదపూరితంగా ఉన్నాయని చెప్పేసి, వినోదభరితంగా ఉన్నాయి, మేము ఆనందించడానికని మేము చెప్పడం జరిగింది. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒరిస్సా నుంచి వస్తున్నామండి. మాకు ఈ పాపికొండ రాజమండ్రి నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వెళ్తాము. ఎంత ఆనందంగా ఉంది, అది ఫ్యామిలీతో వెళ్తాము, చాలా ఆనందంగా ఉందండి. రప్పలు గాజులు, రప్పలు గాజులు, రప్పలు గాజులు తెచ్చానే, రెప్పని పువ్వులు, రెప్పని పువ్వులు, రెప్పని పువ్వులు తెచ్చానే, రప్పలు గాజులు, రప్పలు గాజులు, రప్పలు గాజులు తెచ్చానే, రెప్పని పువ్వులు, రెప్పని పువ్వులు, రెప్పని పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తడిని పరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి అందమైన గోదావరిలో ప్రయాణం చేస్తూ ప్రస్తుతం మనం దేవీపట్నం రేవులో ఉన్నాం. దేవీపట్నం రేవు ఇది ముఖ్యంగా ఒక చారిత్రక ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు చరిత్రలో అతను పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం, అక్కడి నుంచి వెపన్స్ తీసుకుని వెళ్లి ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో వారిపై వాటిని ఎక్కుపెట్టిన కథలు మనకు కనిపిస్తాయి. మరి అలాంటి కథలకు సాక్షిభూతం ఇక్కడే పడింది. ఇక్కడ చూస్తే మనం అక్కడ మనకు కనిపిస్తున్న ఆ పాత పెంకుటిల్లు ఒకటి కనిపిస్తోంది, అదే బ్రిటిష్ కాలం నాటి ఆ పోలీస్ స్టేషన్. దాని పక్కనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది, ఆధునిక పోలీస్ స్టేషన్. కానీ అప్పటికి అల్లూరి సీతారామరాజు చరిత్రకు నిదర్శనంగా ఆ పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని కూడా అట్లానే ఉంచారు, ఒక పెంకుటిల్లు రూపంలో మనకు అది కనిపిస్తోంది. ఇదే దేవీపట్నం. ఇక్కడ వరకు కూడా రోడ్డు మార్గం ఉందంటారు, ఇక్కడి నుంచి రోడ్డు మార్గం లేదు, మరొక వైపు నుంచి రోడ్డు స్టార్ట్ అవుతుంది. సో ఇది దేవీపట్నం రేవు తాలూకా విశేషాలు. దేవీపట్నం కూడా ఒక మజిలీగా చెప్పుకోవచ్చు పాపికొండల విహారయాత్రలో. ఇక్కడి నుంచి పాపికొండల మధ్యలోనికి మనం పడవ ప్రయాణం మొదలు పెడుతుంది. అక్కడ విశేషాలు అక్కడ తెలుసుకుందాం. చెయ్యేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు కలపడమే
మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక ఇద్దరు బెస్ట్ కపుల్ని ఎంచుకొని వాళ్ళిద్దరి చేత మళ్ళా వాళ్ళ తాలూకా స్వీట్ మెమరీస్ అన్ని కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్రయాణాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జర్నీని, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుందండి, చాలా చక్కగా ఉందండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అమలాపురం నుంచి వచ్చామండి. అమలాపురం అండి. ఓకే అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతటిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీగా ఉందండి. ఇంతమంది మధ్యలో ఇలాగ ఈ రకంగా ఉండడం జరగడం చాలా హ్యాపీగా ఉంది, చాలా అడ్వర్టైజ్ బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా బాగుందండి, ఇదే ఫస్ట్ టైం రావటం మేము, గుంటూరు జిల్లా నుంచి వచ్చాం. చాలా బాగుంది, బోట్ వాళ్ళు కూడా బాగా ప్రోగ్రామ్స్ బాగా అరేంజ్. అంటే నది చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు ఇవి ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయా, లేకపోతే ఈ బోట్ జర్నీ మీకు ఆనందాన్ని పంచుతుందా? రెండు బాగానే ఉన్నాయండి. ఇలా ఆతిథ్యం బాగానే ఉంది, ప్రకృతి అందాలు కూడా చాలా చోట చక్కగా ఉన్నాయి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎప్పుడు ఏ ట్యాంక్మాండో, ఏ నెక్లెస్ రోడ్, ఎక్కడో ఇందిరా పార్క్ అక్కడ వెళ్తూ ఉంటాం, ఏ జలవిహార్ అలాంటివి కాకుండా ఇక్కడ చాలా పెద్ద మన గౌతంలో తిరుగుతున్నాం. మేము నిన్న విజయవాడ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడ రాజమండ్రి నుంచి ఇక్కడికి వెళ్ళాం. పుష్కరాలు ఉన్నాయి, బాగున్నాయి, పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, బోట్లో తిరిగినట్టుంది. వీళ్ళు చేసే వింతలు బాగున్నాయి, మళ్ళీ కాలేజీలో చేసినాయని ఇప్పుడు మళ్ళీ స్వీట్ మెమరీస్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు. కొండలకు వెళ్లే మార్గ మధ్యంలో కూడా అంత ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసాం కదా, పాటలు డాన్సులతో ఎంతో ఆహ్లాదకరంగా సాగుతున్న ఈ పర్యటనలో, ఈ పాపికొండల యాత్రలో ఇప్పుడు మధ్యాహ్నం బ్రేక్ టైం అయింది. అందరూ కూడా భోజనాలు కూడా ఈ బోట్లోనే ఏర్పాటు చేశారు. అందరూ కలిసికట్టుగా ఏదో వనభోజనాలు చేస్తున్నట్టుగా, చక్కగా అందరూ కలిసికట్టుగా బోట్లో భోజనం చేస్తూ గోదావరి మీద ప్రయాణం చేయటం నిజంగా ఒక మరిచిపోలేని అద్భుతమైన మధురానుభూతి. అమ్మా మీకు ఏమనిపిస్తుంది, భోజనం బాగుందా? బాగుంది. ఎలా ఉంది పడవలో ప్రయాణం చేస్తూ గోదావరి మీద భోజనం చేయటం? చాలా బాగుంది. ఎలా ఉంది అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత ఆహ్లాదకరంగా సాగుతుందని? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ ఇలా వెళ్ళాలి ఒకసారి ఖచ్చితంగా లైఫ్ లో. అమ్మా ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ పడవ ప్రయాణం? చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఎలా ఉంది భోజనం, ఎలా ఉంది డాన్సులు పాటలు అన్ని చాలా చేశారు, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని భోజనం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప జిల్లా, కడప జిల్లా పూర్మామిల్ల నుంచి వచ్చాం. గోదావరి నదిలో మన ప్రయాణం సాగుతోంది. చూసాం ఇప్పటిదాకా చక్కగా ఇక్కడ భోజనాలు కూడా బోట్లోనే చేశారు అందరూ. ఇక ముఖ్యమైన ప్రదేశం మనం ఏదైతే చూడాలని బయలుదేరామో ఆ ప్రదేశానికి ప్రస్తుతం మనం చేరుకుంటున్నాం. మన వెనకాల చూడొచ్చు కనిపిస్తున్న ఆ అద్భుతమైన సుందర దృశ్యమే పాపికొండలు. సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ పర్వతాలు వ్యాపించి ఉన్నాయి. గోదావరి నదికి అడ్డుకట్ట కట్టినట్టుగా మనకు అక్కడ కనిపిస్తోంది. ఆ కనిపిస్తున్న కొండలన్నీ కూడా పాపికొండలు. ఇక్కడ గోదావరి నది చక్కగా ఒక కరువు తిరిగి ఉంటుంది, అది మనం గమనించొచ్చు. ఇక్కడికి చాలా రకాల పక్షులు, అలానే అద్భుతమైన ప్రకృతి, ఇదంతా చూడాలంటే ఈ పాపికొండల నడుమ గోదావరిలో తప్పనిసరిగా ప్రయాణం చేయవలసిందే. ఎదురుగా కనిపిస్తున్న పాపికొండలు, ఆ పాపికొండల తాలూకా ప్రత్యేకత ఏంటి, ఇక్కడ నది ఇన్ని హొయలు పోవటానికి అసలు కారణం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మన గైడ్ నజీర్ని అడిగి తెలుసుకుందాం. నజీర్ చెప్పమ్మా, అసలు ఈ పాపికొండల తాలూకా ప్రత్యేకత ఏంటి, ఇక్కడ నదికుండే విశిష్టత ఏంటి? అంటే ఈ పాపికొండలో విశిష్టత ఏంటంటే, ఈ పాపికొండలో చూసిన వారు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారంటే, ఈ పాపికొండలో కని విని ఎరగని వన మూలికలు ఉన్నాయి సార్. అవి గాలి పీల్చినట్టయితే అనారోగ్యంతో ఉన్నారు కూడా ఆరోగ్యం పొందుకుంటారు. అందుకు మళ్ళీ మళ్ళీ ఈ పాపికొండల అందాలని
చూడడానికి వస్తున్నారు. మరి ఈ పాపికొండల యొక్క విశిష్టత ఏంటంటే అటోకొండ ఇటోకొండ మధ్యలో వంపు సంపుర వయలు తిప్పుకుంటూ ఎస్సాకరంలో ఇప్పుడు మనం పయనించబోతున్నాం. మనం రాజమండ్రి దగ్గర గోదావరి వెళ్ళి చూసుకుంటే 1 నుంచి 2.5 కిలోమీటర్స్ వెళ్ళకు ఉంటుంది. మరి లోతొచ్చి 1 నుంచి 20-30 అడుగులు అవుతుంటారు సార్ పాపికొండల్లో. మరి ఈ మరి రాజమండ్రి దగ్గర ఈ పాపికొండలు చూసినట్లయితే గోదావరి వెళ్ళకు వచ్చి 1 నుంచి 200 మీటర్స్ వెళ్ళకు ఉంటారు సార్. లోతొచ్చి 1 నుంచి 70-80 అడుగులు అవుతుంటారు సార్. ఉప్పొంగిలే గోదావరి ఉప్పొంగిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెదలు తీర్చు మా దేవే వేదమణి.